నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఆంధ్రవారిపల్లి, వరికుంటపాడు గ్రామాలలో ఉదయగిరి పరిశీలకులు మెటుకూరు ధనంజయ రెడ్డి విస్తృతంగా పర్యటన చేశారు. జగనన్నయ్య మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి సంక్షేమ పథకాల కరపత్రాలను మెటుకూరు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేరుగా రైతుల ఖాతాలలో 13,500 రూపాయల నగదును అందజేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మండలంలో మండల కన్వీనర్ పెద్దలు బాలగురావిడి గారు, జడ్పీటీసీ నాగేంద్ర గారు, సొసైటీ అధ్యక్షుడు వెంకటరత్నం గారు, ఇతర మండల పెద్దలు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రత్యేకించి మీడియా ప్రతినిధులకి, పోలీసు వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేను ఈ నియోజకవర్గంలో పరిశీలకుడుగా ప్రతి మండలానికి రావటం, మా నమ్మకము నువ్వే జగనన్న కార్యక్రమాన్ని ప్రారంభించటం పార్టీ ఆదేశానుసారం చేస్తా ఉన్నాను. దీనికి అంతటికీ మీ సహాయ సహకారాలు, ఇంత నాయకులతో రావటం నిజంగా కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేది మన అందరికీ తెలిసినటువంటి విషయమే ఒక పార్టు. రెండోది ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం సాగునీరు, త్రాగునీరు సమస్యార్థకమైన ప్రాంతం ఏదన్నా ఉందంటే ఈ జిల్లాలో ఉదయగిరి కూడా ఒకటి. ఈ ప్రాంత అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతం కూడా సాగునీరు, త్రాగునీరు పుష్కలంగా ఉండి రైతు సోదరులు కానీ ఇతర ప్రజలు కానీ సస్యశ్యామలంగా ఉండాలన్నదే పార్టీ యొక్క ఆలోచన. ఈ ప్రాంతం నుండి ఎవరు శాసనసభ్యుడిగా గెలిచినా కూడా మా పార్టీ నుండి వాళ్ళ ధ్యేయం కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉంటారని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒకప్పుడు గారు మనందరికీ వైద్యం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా చదువుకునేదానికి ఇబ్బందిగా ఉందని చెప్పి తల్లిదండ్రులకి అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి అమ్మ ఒడి ఇస్తున్నాడు. అదేవిధంగా చేతివృత్తుల వారికి జగన్ చేయుతని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా పెట్టి దానికి డబ్బులు ఇస్తూ ఉండే పరిస్థితుంది. ఈరోజు ఈబీసీ ఎన్నేస్తుందా కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాస్ట్ కమ్యూనిటీకి కూడా ఈరోజు మనకి 600 కోట్ల రూపాయలని జిల్లాలో ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ప్రతి చేతివృత్తి వారికి కానీ ప్రతి వ్యక్తికి కానీ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 95 సంవత్సరాలు వచ్చిన ప్రతి వృద్ధుడికి కూడా ఈ గవర్నమెంట్ లో మనకి సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయని తెలియజేస్తున్నాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.